వెబ్‌సైట్లో ఉన్న దాన్ని ఇప్పుడు బయట పెట్టారు. ఈ బయట పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? బయట పెట్టి వారి మీద పెట్టినటువంటి ఇది ఒక దారి మళ్లించే చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మేమేదో హిందూ మత భావాలకి విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తి మీద మేము కేసులు పెట్టాం అనే ఒక ఐవాష్ చర్యగా దీన్ని కూడా అన్ని మతస్థులపై మత ప్రచారం చేయడం అని ఒక నామినల్గా కొన్ని యాక్టివ్ మార్పులు పెట్టారు. ఇది తప్పు, ఇది తప్పు. నేను విగ్రహాన్ని కాడుతూ తరుగుతానన్నాడు ఆయన. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పారు ఆయన. కానీ ప్రభుత్వం దాని మీద స్పష్టంగా ఇది తప్పు అని డీజీపీ కానీ సవాంగ్ గారు కానీ ప్రభుత్వ అధినేత కానీ ఎక్కడా ప్రకటించకపోవడం, ప్రకటించకుండా ఒక కేసు పెట్టడం. ఆయన చాలా గర్వంగా 699 చర్చల్లో నేను చర్చలు ఉన్నాయి, ఇంతమంది ఫాస్టర్స్ ఉన్నారు, 3000 మంది సుమారు ఫాస్టర్స్ ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ప్రవీణ్ ప్రకాష్ జీతాలిచ్చి, ప్రవీణ్ చక్రవర్తి సారి, జీతాలిచ్చి ఫాస్టర్ పెట్టి ప్రచారం చేస్తున్నానని చెప్పాను. దీని మీద కేసు పెట్టారు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇచ్చి, ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇస్తున్నారు. ఎవరి డబ్బుది? ఎవరి డబ్బుది? ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ఫాస్టర్స్కి శాలరీస్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. కానీ మీరు శాలరీస్ ఇస్తున్నారు, మీరు వారికి ఏం చెప్తున్నారు? ప్రభుత్వం స్పష్టంగా నివేదిక ఇవ్వాలి, ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి. ఫాస్టర్లకి చర్చ శాలరీస్ ఇస్తూ మతం మార్చమని చెప్తున్నారా? దేనికి ప్రభుత్వం శాలరీస్ ఇస్తుంది? దేనికి ప్రజల డబ్బుని ఫాస్టర్స్కి శాలరీస్ ఇస్తున్నారు? జీతాలు ఇస్తూ వారు మీరేం చెప్తున్నారు వారికి? ఇవాళ ప్రభుత్వం ఒక వైట్ షీట్ని పంపించారు. ప్రభుత్వం ఒక వైట్ షీట్ని పబ్లిష్ చేయాలి. మేము ఈ కారణాల గురించి చర్చ వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. ఏ కారణాలతో మీరు చర్చకి ఫాదర్స్ శాలరీస్ ఇస్తున్నారో మతం మార్చమనా? ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి ఫాస్టర్స్కి శాలరీస్ ఇచ్చి మతం మార్చడం కోసమా? ఫాస్టర్ని ఏమి చేయమంటున్నారు? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సమయం ఆసన్నమైంది. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ డిమాండ్ చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. అలానే మనం ఇవాళ ఇంత ఉధృతంగా దేవాలయాలు కూలిపోతూ ఉంటే వాటి మీద ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా ఆశాస్పదం డీజీపీ ర్యాంక్ ఆశాస్పదం. ఒక డీజీపీకి ఎన్ని సింహాల గుర్తులు ఉంటాయో నాకు తెలియదు, కానీ వాటిని అవమానపరిచారు ఈ డీజీపీ. ఇంచేతంటే హిందువుల మీద కేసులు పెట్టారు. మళ్ళా హిందూ దేవాలయాలు పడగొట్టు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళ మీద మేము కేసులు పెట్టామని ఆయన ప్రకటించాడు. అసలు ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం,
రామకృష్ణకి నేను వెళ్తానంటే పార్టీ పెద్దలు వెళ్తానంటే వాళ్ళు నిరూపితం చేయడం హిందూ మనోభావాలకు విరుద్ధమా కాదా? ఒకవైపున ఆ రథం తగలకపోతే, ఒకవైపున రామతీర్థంలో రాముడికి అభిచారం జరిగితే, అంతర్వేదిలో రథం భక్కుమని దగ్ధమైతే, ప్రధానమైన దేవాలయాలు అనేకమైన చోట్ల ఈ విధమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగితే, మాతృ మీద కనీసం ప్రకటన చేయకుండా మీ వైఖరి ఏంటి, మేము కేసులు పెట్టామని చెప్పేటువంటి వైఖరి ఏమిటి? హిందువులకు వ్యతిరేకమైన ఆలోచనతో మీరు వెళుతున్నారా? మీ డీజీపీ గారు వెళుతున్నారా? ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చోట్ల సరస్వతి విగ్రహం శ్రీకాకుళం, సరస్వతి విగ్రహం శ్రీకాకుళం, ఇది ధర్మరూప ఆచార్య 23/9 బీజేపీ క్యాడర్ మేడ్ ఫాల్స్ ప్రొపగండా ఇన్ సోషల్ మీడియా. దట్ ఈస్ రైట్ హ్యాండ్, దట్ ది రైట్ హ్యాండ్ అండ్ వీణా ఆఫ్ ది గాడెస్ సరస్వతి దేవి ఐడియల్ వాస్ డ్యామేజ్ బై అదర్ రిలీజియన్ పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ దట్ ఇట్ వాస్ బ్రోకెన్ లాంగ్ టైమ్ బ్యాక్ డ్యూ టు వేర్ అండ్ టియర్. A case registered in HRPS and during investigation the above was established. Saying that it was broken long time back. ఈ లాంగ్ టైం బ్యాక్ అనే దాన్ని ప్రభుత్వం క్లియర్ గా మెన్షన్ చేసింది. ఈ లాంగ్ టైం బ్రేక్ బ్రోకెన్ దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ లాంగ్ టైం బ్రేక్ అనేది ఎప్పుడో జరిగింది, సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన పడగొట్టడం ఏంటి? ఇందులో బీజేపీ పాత్ర ఏంటి? ఐడియల్స్ పడగొట్టడంలో ఎంత దౌర్భాగ్యం చూడండి. ప్రభుత్వం పెట్టినటువంటి కేసు లాంగ్ టైం బ్యాక్ బ్రోకెన్ అయింది, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టారు. ఇదా బీజేపీ మీద కేసు పెట్టడం అంటే ఎంత పనికి మనం చెయ్యండి, పెరిగి మంద చెయ్యండి, చెందగానే చెయ్యండి. ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదన్నదానికి అర్థం పడుతున్న వ్యవహారమా? హిందూ మనోభావం తీవ్రంగా విఘాతం కలిగించాలనేటువంటి వైఖరి డీజీపీ నేను ప్రశ్నిస్తున్నా. అలానే 30/10/20 కొంచాల రవికుమార్ సోపియా విలేజ్, ఇక్కడ కూడా ఎప్పుడో తిత్లీ తుఫాన్లో జరిగినటువంటి ఒక విగ్రహానికి డ్యామేజ్ అయితే అది ఈ మధ్యన సోషల్ మీడియాలో పెట్టాడట. ఆయన పెడితే దాని మీద కేసు పెట్టారు. ఆయన విగ్రహం పడగొట్టడమా? ఇందులో మెన్షన్ చేశారు తిత్లీ తుఫాన్ అని. మేము పడగొట్టడం ఏంటి? బేసిస్ ఎలిగేషన్స్, బేసిస్ ఎలిగేషన్స్. దీనికి పెద్ద ప్రచారం, దీనికి పెద్ద ప్రచారం. మన ఊళ్ళోని బీజేపీ వాళ్ళు రాజమండ్రిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వినాయకుడు విగ్రహం నష్టం జరిగితే నేను ఇది 12/9/20 మాట్లాడాను నేను సీఏ గారితో. ఏంటి అక్కడ చాలా ఇబ్బంది జరిగిందట అంటే, సార్ అక్కడ సీసీ కెమెరా ఉంది, దాంట్లో కొంతమంది ఆప్తాయి పిల్లలు అటు ఇటు తిరుగుతూ కనిపించారు, దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. కోసం అప్పుడు నేను ఇంకా ప్రెసిడెంట్ అయ్యాను లేదు, నాకు ఐడియా లేదు. సెప్టెంబర్ 9 ఆ సందర్భంలో చెప్పి అక్కడికి మా కార్యకర్త కరుటూరు శ్రీనివాస్, ఇతను వైసీపీ వాడు, తెలుగుదేశం వాడు, ముగ్గురు వెళ్ళిన వీడియో నా దగ్గర ఉందండి. ముగ్గురు పెద్దలు అక్కడికి వెళ్ళినటువంటి వీడియో నా దగ్గర ఉంది. అందులో వాళ్ళెవరి మీద కేసు పెట్టకుండా అక్కడికి వెళ్ళి సంప్రోక్షణ చేశారు ఒక పురోహితుడు తీసుకెళ్ళి ఆ విగ్రహానికి చేస్తే మేము పడగొట్టేసినట్లుగా ఇందులో కూడా ఏం పెట్టారు? ఇది ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ దట్ ది మెటీరియల్ ఫాస్టెక్ టు ది లార్డ్ వినాయక ఐడియల్ ఈస్ నాట్ ఇంప్రూవ్డ్ యాజ్ ఎలిజిడ్ బై ఫాల్స్ ప్రొపగండా. ఎవరు ప్రొపగండా చేశారు? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎస్టాబ్లిష్డ్ దిస్ ది ఎక్సిస్ ఈస్ బీయింగ్ అరెస్టెడ్ ఫర్ మేకింగ్ ఫాల్స్ ప్రొపగండా. మా వాళ్ళు ఎవరు అర్షం లేదు ఇందులో.
అర్జున్ శ్రీనివాస్ ఎప్పుడు నన్ను కలిసి నన్ను అరిచేసినట్టు చెప్పలేదు. ఇందులో అడప వరప్రసాద్ ఇతనికి అసలు ఏ విధమైన సంబంధం, శ్రీనివాస్ అయితే అక్కడికి వెళ్ళాడు, నేనైతే ఫోన్లో మాట్లాడాను ఎస్పీతో. ఇది ఇలాంటి అంశాలని అసలు డీజీపీ క్యాడర్కి నేను చెప్పేది ఏంటంటే, ఆ క్యాడర్కి ఇన్సల్ట్. నేను సీఎం డిమాండ్ చేస్తున్నా ఇమీడియట్ గా అతను ఆ పోస్టులో తొలగించాలని నేను సీఎం డిమాండ్ చేస్తున్నా. హయ్యర్ క్యాడర్ ఉన్నటువంటి ఆఫీసరు ఇలాంటి ఎలిగేషన్ చేస్తూ పార్టీ పేరును ఉచ్చరిస్తూ కొంతమంది కార్యకర్తల్ని హిందూ మనోభావాలను చిచ్చుపరిచే విధంగా ప్రవర్తించే వైఖరిని సీఎం వెంటనే పరిగణలో తీసుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అట్లనే మంది ఇప్పుడు ప్రభుత్వం చర్చలు నిర్మిస్తుంది, మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా, అసలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చల యొక్క ఆస్తుల మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్ని ఆస్తులు ఉన్నాయి రాష్ట్రంలో చర్చలకి ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని క్రైస్తవ సంస్థలకి ఇండివిజువల్ ట్రస్టులకి ఎన్ని ఆస్తులు ఉన్నాయనే దాని మీద ప్రభుత్వం వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రవీణ్ చక్రవర్తి చెప్పాడు నాకు ఇన్ని కోట్లు ఆస్తులు ఉన్నాయి, ఇన్ని చర్చలు ఉన్నాయి. ఆయన తెచ్చేదేమో డబ్బు క్వారీలో పనిచేసే కార్మికుల యొక్క పిల్లల కోసం, కానీ ఆయన ఖర్చు పెట్టేది చర్చల కోసం, పాస్టర్లకు సేవలు ఇవ్వడం కోసం. ఈ విధంగా అక్రమంగా మత మార్పిడి సోషల్ సర్వీస్ పేరుతో నిధులు రప్పిస్తున్నారు, సోషల్ సర్వీస్ పేరుతో నిధులు రప్పిస్తున్నారు, కానీ పాస్టర్లకు సేవలు ఇచ్చి మతం మార్పిస్తున్నారు. ఆయన క్లియర్ గా చెప్పారు. అంటే ఈ విధమైనటువంటి యాక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిఘా వేయాలి. మేము కూడా కేంద్రానికి ఈ అంశాల మీద ఒక నివేదిక తయారు చేసి హోమ్ మినిస్టర్కి కేంద్ర పెద్దలకి తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఎవరు చర్చలు కడతారు, పాస్టర్ శాలరీస్ ఇస్తున్నారు, చర్చలు కడతారు. చర్చలు పెద్ద కోసం చర్చ్, లోకల్ మిషన్ చర్చ్, సాల్వేషన్ ఆర్మీ చర్చ్, 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి చర్చలు కడతారు, 5 to 1 crore అమౌంట్. అసలు ఈ చర్చల వల్లనే చాలా డబ్బు ఉంది పెద్ద కోసం, కానీ రోమన్ క్యాథలిక్ రోమన్ సాల్వేషన్ ఆర్మీ కానీ అలానే లోకల్ మిషన్ కానీ 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాటికి మళ్ళా మీరు చర్చలు కట్టవలసిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? అలానే రాష్ట్రంలో మన రాష్ట్రంలో 1% క్రిస్టియానిటీ ఉందనేది అఫీషియల్ గా లెక్కలు జరుగుతున్నాయి. 1% క్రిస్టియానిటీ ఉందని, కానీ చాలా మంది హిందువులు పేరు పెట్టుకోవడం, ఇప్పుడు ఏం పేరు పెట్టుకోవడం, ప్రవీణ్ ప్రకాష్. అట్లనే చాలా మంది హిందువులు పేరు పెట్టుకుంటున్నారు, క్రైస్తవ మతంలో ఉంటున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మన ఈ మధ్య కొన్ని వీడియో తిరిగి మీరు చూస్తే అర్థమవుతుంది, చాలా పెద్ద కారణంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. వెంటనే ప్రభుత్వం 1% మంది ఇంతమంది క్రిస్టియన్స్, కొన్ని జిల్లాల్లో అసలు కొన్ని వర్గాలకు సంబంధించి హిందువులు ఉన్నారు. అలాంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం వెంటనే తొలగించాలి. లవ్ జిహాదీ ఉంది, ఇక్కడ ఏముందో ప్రభుత్వం కనుగొనాలి. 1% క్రిస్టియానిటీ, కానీ ఎక్కడ హిందువులు లేనటువంటి పరిస్థితి కొన్ని వర్గాల్లో. కానీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించకుండా ఈ విధంగా వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ నిజమైన హిందువులకి చాలా చోట్ల ఇవాళ రాయలసీమ జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో అణగారిన వర్గాల్లో హిందువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఉపయోగపడాలంటే ఈ యొక్క క్రిస్టియన్ గా ఉంటూ హిందువుల పేరు ఉద్యోగాలు చేయడం, మంత్రులు అయిపోతున్నారు కొంతమంది ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా నిర్వీర్యం చేయడమా, దీంతో భాగంగానే హిందూ
దేవుడి పై దాడి జరుగుతున్నట్లుగా మేము భావించవలసి వస్తుందా? ఎందుకంటే రథాన్ని దగ్ధం చేస్తే కేసు పెట్టరు, రామతీర్థంలో కేసు పెట్టరు. మీ ఆలోచన ఏంటి? క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాట. దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాట. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చాలా హిందూ కులాలు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్కు అర్హులు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దళిత క్రిస్టియన్ అనేటువంటి వర్డ్ దీన్ని చంద్రబాబు నాయుడు గారికి రిజర్వేషన్ ఇస్తామన్నారు. చర్చలు ఆయన కూడా కడతాన్నారు. ఎందులో నేను క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల గురించి ఎంక్వైరీ చేయమని చెప్పానంటే, ఈ మధ్యకాలంలో హిందూ సంస్థలకు ఎంత ఆస్తులు ఉన్నాయనేది ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఈ ప్రభుత్వం మీరు హిందూ ఆర్గనైజేషన్ యొక్క ఆస్తులు మీరు సేకరిస్తున్న సందర్భంలో క్రైస్తవ మిషనరీ యొక్క ఆస్తులు ఎందుకు సేకరించకూడదు? ప్రభుత్వం యొక్క వైఖరి ఈ క్రిస్టియానిటీ విషయం, ప్రభుత్వం పెద్దలు కొంతమంది ఉద్యోగంలో ఉండి కూడా మీరు ఎవరికి ప్రతినిధులు అని అడుగుతున్నా ఉద్యోగం వస్తుంది. నేను రామకీర్తికి వెళితే మాకు అర్హత లేదా? మేము మీద క్రైస్తవానికి వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ. కానీ మీరు కొన్ని పార్టీలు వెళ్ళవచ్చి మమ్మల్ని వ్యతిరేకంగా నిన్న కూడా మా వారిని నిరోధించారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? హిందుత్వానికి వ్యతిరేకమా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడ కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ మీరు చేయకపోతే అస్థిరపరచడమా హిందుత్వాన్ని ప్రభుత్వం? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ వైఖరి ఏంటి అనేది స్పష్టంగా తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా నిర్ణయాలు ఉంటాయి. ఈవేళ సమావేశం జరుగుతుంది. ఫ్యూచర్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క వైఖరి, రాబోయేటువంటి కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా ఈవేళ మీటింగ్లో సమావేశంలో చర్చిస్తాం. పార్టీలో ఉన్న పెద్దలు ఆఫ్ డే అడిగితే మతం కాదా? ఆశ్రమం తీసుకోమని డిమాండ్ చేశాం. ఒక నివేదిక నిన్న, ఇప్పుడు నేను డిమాండ్ చేశాను. 1% రిజిస్టర్లో ఉంది. కానీ ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. ఆయన అందరినీ బయట పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తదుపరి చర్యలు చేపడతారు. ఎందుకంటే కొంతమంది మాట్లాడారు కొన్ని వీడియోస్లో, అసలు వాళ్ళ క్యాస్ట్ లో ఏముందని చెప్పాలి చూడాలి. మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తాం. అన్ని అంశాలు 15-16 సంవత్సరాల మధ్యలో చాలా పెద్ద ఎత్తున ఈ వీడియో ప్రచారమైంది. ఇది ఒక వెబ్సైట్లో ఉంది.